ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్రాన్స్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లోకి వచ్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత వచ్చి మనం తయారు చేసుకుంటాం కదా పెప్పర, పట్ట, లవంగ, నల్లగా పొడి పొడిగా ఉంటాయి అవి, తర్వాత వచ్చి గరం మసాలా గరం మసాలా పౌడర్ కాకుండా చిట్కుడు, ఫుడ్ కలరు, పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా పౌడరు, కారము, గరం మసాలా పౌడరు చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసుకొని ఉప్పు, తగినంత ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. బాగా కలిపేసి ఒక అరగంట పక్కన పెట్టేసాం అనుకోండి, బాగా రెడీ అయిపోతుంది. మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటాం ఫ్రెండ్స్. పక్కనైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. పక్కనైనా ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకొని ఇంకా మనం వీటిని ఫ్రై చేసుకుంటాం. బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిపోయింది బాగా. ఇంకా పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు మనం మనము బయట నుంచి ఎంత తెచ్చినా సరే ప్యాకెట్స్, గరం మసాలా, చికెన్ మసాలా పొడి మనం దంచి వేస్తాం చూడండి, మిరియాలు, పట్టాలా ఉందా, ఇంకా కొన్ని ఉంటాయి కదా ఐటమ్స్ మనం వాడేది, అది దాన్ని వేసి పొడి కానీ చేసామనుకోండి అసలు ఆ స్మెల్ వేరు, చాలా మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు బాగానే ఉంటాయి కానీ మనం చేసుకున్నంత ఫ్రెష్ ఉండదు కదా, అంత మంచి స్మెల్ అట్లా ఉండవు, అది టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ
అది కాల్చుందా ఇంకోసారి వేయాలా? కాల్చుందా? కాల్చుంది. నేను ఇంకా చాలా తక్కువ ఉన్నాను. అవును, ఇన్ని వస్తా అనుకున్నా. ఇన్ని వస్తా అనుకున్నావా? బిర్యానీలు అయితే ఎక్కువ ఇస్తాం. వేలు ఇలాగే వేస్తాను. సాస్ ఎలా అయినా ఇస్తాం. మీ ఫ్యాన్స్ అంటే ఎక్కువ ఇస్తాం, చికెన్ అంటే ఎక్కువ ఇస్తాం. రెండు రెండు దేని కదే. చికెన్ అంటే ఫ్యాన్స్ మీద ఒక స్టెప్. ముందుకి అసలు ఫ్రాన్స్ అంటే ఎందుకు ఇష్టం అంటే చికెన్ లాగా అనిపిస్తాయి అంటే ఇష్టం. ఫస్ట్ తర్వాత చికెన్ చెల్లి తీసుకెళ్ళాలని చెప్పాను. వసంత కోసం సినిమా ఏదో ఉన్నా బాగుంటుంది. వసంత దీంట్లో ఛార్జింగ్ లేదు. ఇవి అయిపోయిన తర్వాత ఛార్జింగ్ వరకు తీసుకెళ్ళాలి. మన మాట్లాడితే ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలన్నా కదా మాట్లాడదు. వాళ్ళు మరి వెళ్తారు కదా మన మాట్లాడాలి. బిర్యానీ పొట్టు ఎంత తింటాను? చల్లండి. ఇప్పుడు ఇప్పుడు చల్లేవా? ఫస్టే కలిపేసాను. ఏం చాలేదా? ఘాట్ చాలేదా? అనిపించింది. ఎన్ని సార్లు అంటే మళ్ళీ కూడా రాలేదా? ఎందుకంత కారణం లేదు. తక్కువ తక్కువ అవుతుంది. ఎక్కువ కారణం ఒక టేస్ట్ చూడు. నేను తిన్నా ఇప్పుడే. అనిపించింది చెప్పు. లోకంగా ఉడికేసా? లేదు, ఉడికిపోయింది. ఆహా, నిన్ను టేస్ట్ చూడమని చెప్పా అంతే. నాకేమో నచ్చింది. మిగతా చూడదు కావాలంట. ఒక్కదానిపై చల్లుతాను, దాన్ని బట్టి చూద్దాం. ఎందుకండి మళ్ళీ వేసే దాంట్లో? ఒకసారి మళ్ళీ బాగా వేస్తాము. సరే, ఒకసారి పెప్పర్ పడి ఉంది, కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపిస్తుంది. రెండు కలిపి చల్లారు. అదే నాకు అనిపించింది కూడా. అదే ఇంకా కామన్గా తగ్గిస్తున్నాం కదా ఈ మధ్య సాల్ట్. ఇంకా టేస్ట్ ఏమో చాలా బాగుంది. వసంత కౌకిల సినిమాలో శ్రీదేవి యాక్షన్ చాలా బాగుంటుందంట. అవును, ఆ సినిమాతో ఆమె టర్న్ అయిందంట లైఫ్. అందుకని ఎలా ఆ సినిమా చూద్దామని అసలు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఫ్లాప్ ఉంటుంది కదా? అవునా? ఏం కాదు, ఆ పాట బాగా ఫేమస్ అయింది. ఆ పాట మన సినిమా ఫ్లాప్ అయ్యింది. నాకు తెలియదు ఫ్లాప్. ఆమె గతం మర్చిపోతాను దాంట్లో. తీసేస్తాను కొంచెం కాల్ వచ్చాను. కాల్ తీసేసాను. మొత్తానికి ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. అంత
కొన్ని ఉంటాయి అనుకున్నా, చాలా కొన్ని ఉంటాయి. పెప్పరం సాల్ట్ ఆల్రెడీ వేసాను, కొంచెం అడిగాను కాబట్టి చల్లుతున్నా. రెండు మిక్స్ చేసి చల్లుతున్నా. చాలా ఎక్కువ అయితే టేస్ట్ బాగుంటుంది. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్స్ ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్స్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ రొయ్యల వేపుడు. ఇంట్లో చాలా చాలా సులభంగా రెస్టారెంట్ స్టైల్లో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఎమ్మె ఎమ్మెగా ఉంటుందండి, అస్సలు వదిలిపెట్టరు. ఇంకా కావాలి కావాలి అని అడిగి మరి వేయించుకొని తినేంత టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. లెట్స్ స్టార్ట్.